ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. నేను ప్రిపేర్ చేసి చూపించే డెకరేషన్ వీడియోస్ అంటే మీకు చాలా మందికి ఇష్టం కదా. సో మీరు ఈ డెకరేషన్ వీడియోస్ లో ఏవైనా ట్రై చేసినట్లయితే నాతో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా చూపించాను కదా. సో ఇంకా లేట్ చేయకోకుండా ఈ రోజు మంచి తోరణం చూపిస్తానండి మీకు. సో సింపుల్ గా ఉంటుంది, అలాగే ఈజీగా ఉంటుంది. దీనికోసం మనం ఈ చామంతి పూలు తీసుకోవాలి. ఇందులో చాలా టైప్స్ ఉంటాయండి. ఇలాంటివి తీసుకున్నారనుకోండి ఎక్కువ డేస్ వాడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ నేను రోజెస్ తీసుకుంటున్నాను. సో చామంతి పూలు మీరు ఇలాంటివి తీసుకోండి, మీకు అస్సలు వాడిపోవు. మనకి కావాలి మామిడి ఆకులండి. సో ఈ తోరణం ఏంటంటే మనకి చాలా రోజులు అలానే ఉంటుంది, ద్వారానికి కట్టుకున్నప్పుడు చాలా నీట్ గా ఉంటుందండి. మీరు ట్రై చేస్తే మాత్రం నాతో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయకోకుండా ఉండొద్దు. నెక్స్ట్ మనకి కావాలి సీజర్స్, అలాగే నీడిల్ అండ్ థ్రెడ్ అన్నమాట. సో మనకి సింపుల్ గా అయిపోతుందండి, ఇది ఎలాగ కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ మీరు ఈజీగా కూర్చొని ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయకోకుండా చేసేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఏమన్నా చూడకపోతే లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, అవి కూడా చూడొచ్చు. ఫస్ట్ మనం ఏంటంటే చామంతి పూలకి బ్యాక్ సైడ్ కాళ్ళు ఉంటాయి కదా, అవి కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం అరేంజ్ చేసుకోవాలి. సో సూత్ తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి మనం అడ్డంగా గుచ్చుకోవాలండి. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి ఒక లైన్ లో వస్తుందన్నమాట. ఇలా నేను 3 ఫ్లవర్స్ గుచ్చుకుంటాను. నెక్స్ట్ నేను రోజ్ గుచ్చుకుంటాను. సో మొత్తం 4 ఫ్లవర్స్ వస్తాయండి. ఒక తోరణంకి ఒక సెట్ అవ్వడానికి 4 ఫ్లవర్స్ అన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది, ఇంటికి చాలా నిండుగా ఉంటుందండి. ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మీరు ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. వన్స్ మనం ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని థ్రెడ్ లో లాస్ట్ వరకు గుచ్చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే రోజ్ తీసుకొని రోజ్ కి వెనకాలన్న కాడ కూడా తీసేసేయాలి. సో మీరు ఇక్కడ రోజెస్ హైబ్రిడ్ తీసుకున్నారనుకోండి ఎక్కువ డేస్ ఉంటాయి. ఇలా ఇది కూడా మనం నిలువుగా కాకోకుండా అడ్డంగా గుచ్చుకోవాలి. సో ఇలా గుచ్చుకున్నాక దీన్ని కూడా చక్కగా ప్లేస్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి 4 ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి. మీరు అరేంజ్ చేసుకునేటప్పుడు రోజ్ పైకి వచ్చేలాగా చూసుకోండి, అలా అయితే మీకు నిండుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది ఇలా వస్తుంది అన్నమాట, చూసారు కదా, ఇలా సర్కిల్ వస్తుంది. మొత్తం కవర్ అవ్వదు, హాఫ్ సర్కిల్ లాగా ఉంటుంది. చూసారా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మనం ఆకులతో ప్రిపేర్ చేసేసుకుందాం. మామిడి ఆకులు తీసుకుని మనం 4 ఆకులు తీసుకోవాలండి. సో ఫస్ట్ ఏంటంటే ఎక్స్ట్రా ఉన్న కాడని కట్ చేసేయండి. కాడ మొత్తం కట్ చేయొద్దు, ఎక్స్ట్రా ఉన్నది మాత్రమే కట్ చేసుకోండి. సో ఎక్స్ట్రా ఉన్న కాడ కట్ చేసుకున్నాక 4 లీవ్స్ తీసుకోవాలండి. ఇందులోంచి 2 మాత్రం మీడియం సైజ్ తీసుకోవాలి, అవి ఏంటంటే మిడిల్లో ప్లేస్ చేసుకుంటాం. మిగతా 2 కొంచెం లార్జ్ గా ఉన్నవి తీసుకోండి. దానికన్నా కొంచెం బార్ ఉన్నవి ఏం చేస్తామంటే సైడ్స్ పెట్టుకుంటే అందంగా ఉంటుంది చూడటానికి. సో వన్స్ మనం ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని పిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో పిన్ చేసేసుకున్నాం అనుకోండి ఎటు కదలకోకుండా అలానే ఉంటుంది. మీరు పిన్ చేసుకోవటం కుదరదు అంటే కనుక మీరు ఒక నాట్ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని ఆకుల మీద ప్లేస్ చేసుకుందాం. వన్స్ మీరు పెట్టిన తర్వాత ఫ్లవర్ ఏంటంటే రోజెస్ పైన ఉండేలా చూసుకోండి. సో చామంతి పూలు కింద ఉండాలి. ఒకసారి మీరు టైట్ గా ఉందో లేదో అరేంజ్ చేసుకునేటప్పుడు చూసుకోండి, చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం థ్రెడ్ ఎలాగో కట్ చేయలేదు కదా, దీన్ని మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం పిన్ చేసాం చూసారా, ఇక్కడ నుంచి మనం లోపలికి ఇలా నీడిల్ ని తీయాలి. ఇలా తీస్తే ఏమవుతుందంటే కరెక్ట్ గా ప్లేస్ అయిపోతుంది. మీకు ఆ పిన్ చేశారు చూసారా, అది కూడా కనిపించుకోకుండా ఉంటుంది. సో చూసారా కరెక్ట్ గా ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకోండి. మీరు ఎలాంటి లూజ్ లేకోకుండా చూసుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. సో వన్స్ లూజ్ వచ్చింది అంటే మళ్ళీ అందంగా ఉండదు. సో చూసారా ఎంత అందంగా ఎంత నిండుగా ఉందో. మీరు గుమ్మానికి వేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు నాట్ వేయడానికి వన్స్ మీరు లోపల కంట పెట్టవసరం లేదండి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా నాట్ వేసేసేయండి. సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో టైట్ గా చేసుకోండి, నాట్స్ వేసేటప్పుడు కూడా చక్కగా నీట్ గా వేసేసుకోండి. మీరు తోరణానికి థ్రెడ్ కనిపిస్తుంది అని అనుకుంటే గనక థ్రెడ్ కి ఎల్లో కలర్ అంటే పసుపులో మీరు ముంచి వేసి రాసుకున్నారనుకోండి మీకు ఎల్లో కలర్ లో వచ్చేస్తుంది.
నెక్స్ట్ ఏంటండి, ఇంకొక చామంతి పూలు తీసుకుని సింగిల్ ఫ్లవర్ని నేను అరేంజ్ చేస్తున్నానండి. ఇదేమవుతుందంటే మనకి తోరణానికి లీఫ్కి లీఫ్కి మధ్యలో సపరేషన్ లాగా కనిపిస్తుంది. సో మీకు ఆకులు దగ్గర దగ్గరికి వెళ్ళిపోకుండా కొంచెం గ్యాప్ వచ్చి నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంది, మళ్ళీ ఇంకోటి ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుందాం. చూసారు కదా లెంత్ ఎక్కువైపోతుందని నేను కట్ చేసేసానండి ఈ ప్రిపరేషన్ మొత్తం. సో మీరు ఎలాగో చూసేశారు కాబట్టి ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ని పెట్టేసుకుందాం. ఫ్లవర్ పెట్టేసుకుని పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది. మీకు ఎంత కావాలో అంత చేసేసుకోవచ్చు. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.